హెల్ నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తెలుగు తమిళ భాషలకు మాత్రమే పరిమితమై ఉండేది ఆ తర్వాత మలయాళ కన్నడ భాషల్లో కూడా తెలుగు సినిమా పట్టు సాధించింది ఆ తర్వాత బాలీవుడ్లోనూ పాగవేసి భారతదేశ చలనచిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి మన తెలుగు సినిమా ఎదిగింది బాలీవుడ్లో తెలుగు సినిమాకు అంతగా ప్రాధాన్యం లేని రోజుల్లో కూడా సంవత్సరంలో అధిక సినిమాలు నిర్మించే పరిశ్రమగా టాలీవుడ్ ప్రసిద్ధింది ఇప్పుడు ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది అది కేవలం దర్శకుడు రాజమౌళి వల్లనే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రపంచంలోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జేమ్స్ క్యామ్రాన్ సైతం రాజమౌళికి అభిమానిగా మారిపోయాడంటే సినిమాలతో అతను చేస్తున్న మ్యాజిక్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు తాజాగా జరిగిన ఓ సంఘటన రాజమౌళిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది జపాన్ లో స్క్రీనింగ్ జరుగుతోంది ఆ షోకి రాజమౌళి దంపతులు కూడా హాజరయ్యారు అక్కడ జరిగిన ఓ సంఘటన రాజమౌళిని ఎమోషనల్ అయ్యేలా చేసింది అభిమానానికి భాషతో వయసుతో సంబంధం లేదని ప్రూవ్ అయింది ఓ ఎనభై మూడేళ్ల మహిళ ట్రిబులర్ చిత్రాన్ని చూసి ఎంతో ఎంజాయ్ చేసింది రాజమౌళిపై తనకి ఉన్న అభిమానాన్ని చాటి చెప్పుకునేందుకు ఒక గొప్ప బహుమతిని అతనికి అందించింది ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు రాజమౌళి ఆయన పెట్టిన పోస్ట్లో ఏముందంటే జపాన్లో ఒరిగామి క్రెయిన్స్ ని తయారు చేసి తాము అభిమానించే వారు ఆరోగ్యంగా అందంగా ఉండాలని బహుకరిస్తారు ఒక ఎనభై మూడేళ్ల మహిళ మా కోసం అలాంటివి వెయ్యి చేసింది ఎందుకంటే ఆమెకు ట్రిపులర్ అంత సంతోషాన్నిచ్చింది వాటిని మాకు పంపి ఆమె మాత్రం బయట చలిలోనే ఉండిపోయింది కొందరు అభిమానానికి వెలకట్టలేం జస్ట్ గ్రేట్ఫుల్ అంటూ రాజమౌళి క్యాప్షన్ ఇచ్చాడు ఆ తర్వాత ఆమెని లోపలికి పిలిపించి ఆమెతో ఫోటో కూడా దిగారు అలాగే రమా రాజమౌళిని కూడా ఆ మహిళ కలిసింది వారితో ఫోటోలు దిగింది వారికి తాము తయారు చేసిన ఒరిగామిలను స్వయంగా అందించింది రాజమౌళి దంపతులు ఆ మహిళతో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి